चलो रमानिया फाइनल का जेएसबी विंटर सीजन 2 फाइनल मैच क्रिकेट टीम नाइट वारियर्स एंड अनस्टॉपेबल फोर्स कष्टपड़ी फाइनल्स को चेसारु नाइट वारियर्स अन्नी मैचलु कोट्टुकुंटा वच्चेसिंदी वर्ल्ड कप लो इंडिया लागा మరి ఫైనల్లో ఏం చేస్తారో చూడాలి. ఒకటి ఉందిలే డిఫీట్, ఒకటి ఉంది ఫస్ట్. ఇండియాలో కష్టపడి అందరూ ఫైనల్కి వచ్చేసారు. అన్స్టాపబుల్ ఫోర్స్ ఎక్స్ట్రాస్ ఇచ్చి మరి లాస్ట్ టైం వీళ్ళ మీద ఓడిపోయారు రెండు మ్యాచ్లు. ఈసారి అయినా ఎక్స్ట్రాస్ ఇవ్వకుండా గెలిపించుకుంటారో చూడాలి. ఓకే మ్యాచ్ స్టార్ట్. ఫస్ట్ బాల్ ఫైనల్ మ్యాచ్ అర్నౌ. అప్పుడే స్ట్రెస్ కనపడుతున్నట్టుంది ఫైనల్ మ్యాచ్ లో. నైట్ వారియర్స్ కెప్టెన్ బ్యాటింగ్. నైట్ వారియర్స్ ఆయన నుంచి సింగిల్ హ్యాండ్ గణేష్ లాగా ఆయన ఫస్ట్ నుంచి గెలిపించుకుంటూ వస్తున్నాడు. ఈరోజు ఎలా ఆడతారో చూడాలి. రిసీవ్ స్ట్రైకింగ్. అని చెప్పి చాలా కంట్రోల్ గా ఆడుతున్నట్టున్నాడు అర్నౌ. గుడ్ బౌలింగ్. బ్యాటింగ్ సింగిల్. లాస్ట్ బాల్ ఫస్ట్ ఓవర్ చాలా కూల్ గా నీట్ గా పడుతుంది బౌలింగ్ అర్నౌకి. గుడ్ ఓవర్ అన్స్టాపబుల్ ఫోర్స్ ఫస్ట్ ఓవర్ ఎటువంటి వైర్ లేకుండా వేశారు. గేమ్ ప్లాన్ బాగానే ఉంది. క్యాప్టెన్ బౌలింగ్ వస్తున్నారు. రిషి ఫామ్ చూస్తుంటే ఉతికి ఆడేద్దాం అనుకుంటున్నట్టున్నాడు. ఫోర్ ఆ సిక్స్ చూడాల. గుడ్ బౌలింగ్. వికెట్ మీద నుంచి పోతే వైరేనా ఎంపైర్? ఎంపైర్ డెసిషన్. ఓకే మిస్ అయిపోయింది. రెండవ కొంచెం లెనింగ్ ఫాస్ట్గా యాక్ట్ అవ్వాల్సింది. వీళ్ళు ఎక్స్ట్రాస్ ఎక్కడ వస్తాయని చెప్పి చాలా కూల్గా ఆడుతున్నారు. అంత వస్తుంది. క్యాప్టెన్ టు క్యాప్టెన్ బౌలింగ్ బ్యాటింగ్. రమేష్ వర్సెస్ రమేష్. గుడ్ ఫీల్డింగ్ అన్న ఎక్సలెంట్ ఫీల్డింగ్ చూసి బాగా ఆడాడు. సింగిల్ కూడా కొనేసి ఆపేశాడు. గుడ్ ఫీల్డింగ్ అన్న మ్యాచ్ సెట్ చేసుకుంటాయా ఫీల్డింగ్ టీము. మ్యాచ్ సెట్ చేసుకోండి మళ్ళీ జారుతుంది.
విడిగా పోరాడుతున్నారు. వికెట్ తగిలిందంట, వికెట్ తగిలింది నా పిల్ల. క్లియర్ అవుట్ ఇచ్చేశారు వికెటర్. వాళ్ళు వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళకి తీసుకుంటారు వాళ్ళు, మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎంపైర్ ఎంపైర్ను డిస్కస్ చేసుకోండి. క్లియర్ టచ్ అయింది బౌలర్కి, క్లియర్గా టచ్ అయింది, దాంట్లో డౌట్ లేదు. బౌలర్కి టచ్ అయింది. Wow, good decision. Okay, first wicket open is 2 overs completed. Oka wicket padipoyindi. Wow, Knight Warriors ki koncha stress start ayinattundi. Chudali. Next batsman. Wicket. Siddh vacharu. 2 overs completed, 8 for 1. Oka run out. చాలా చాకచక్యంగా 4 అనుకున్నాం, కానీ కెప్టెన్ రమేష్ అవుట్ చేశాడు. రన్ అవుట్ కదా, బ్యాటింగ్ ఆడుతుంటే అందరికి భయం వేస్తుంది ఎక్కడ బ్యాక్ మ్యాన్ వస్తుందేమో. ఫుల్ ఫామ్ లో ఉన్నాడు ఈరోజు, వాళ్ళ నాన్న మంచి ట్రైనింగ్ ఇచ్చి పంపించినట్టున్నాడు. ఎక్కడ కిషోర్ ఎక్కడ రాలేదా? ఓకే, సింగిల్ 10 for 1, 2.3 ఓవర్స్. నైట్ వారియర్స్ కి మెయిన్ బ్యాట్స్మెన్స్ రమేష్ అండ్ సిద్ధ్, తర్వాత లక్కీ రెడ్డి కూడా ఉన్నాడు. ఓ కష్టపడ్డా ఆయన, ఆడింది వాళ్ళ అన్న కోసమే కదా, మిగతా మ్యాచ్లు కూడా ఆడతారు ఆయన, మాకు కౌంట్లు లేడా ఆయన. ఓ గుడ్ ఫీలింగ్ అని తర్వాత లక్కీ రెడ్డి వాషింగ్ మెషిన్ వేసి ఉతుకుతారు, ఏం చేస్తారో. సింగిల్ రమేష్ లాస్ట్ బాల్ సింగిల్ తీసి మళ్ళీ స్ట్రైకింగ్ వెళ్తున్నారు. 3 ఓవర్స్ 12 రన్స్ 1 వికెట్. 3 ఓవర్స్ కంప్లీటెడ్, 12 for 1. ఇప్పటి వరకు చాలా నీట్ గా బౌలింగ్ చేశారు, అన్స్టాపబుల్ ఫోర్స్. ఒక వికెట్ పడి నైట్ వారియర్స్ కొంచెం కూల్ గా ఆడుతున్నారు. మళ్ళీ కెప్టెన్ రమేష్ చేతికి గాయమైనా కానీ పట్టు వదలని విక్క మార్కులు లాగా వచ్చి ఆడుతున్నాడు. కెప్టెన్ టు కెప్టెన్ గుడ్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్. సింగిల్ స్ట్రాటజీ మార్చేసినట్టున్నారు నైట్ వారియర్స్ అంతా, ఓన్లీ సింగిల్స్ తోటే రాణించేస్తున్నారు. ఓ మళ్ళీ వైడ్, మ్యాట్ సెట్ చేసుకోండి, సెట్ చేసుకోండి, దానివల్ల కూడా వైడ్ వస్తుంది. ఓకే, స్టార్ట్ అయింది 4 ఫస్ట్ 4 ఫైనల్ మ్యాచ్లో ఆయనకు చేయబాలేదని చెప్పి కాళ్ళతో ఆపుతున్నాడు. ఈ వైట్స్ కొంప ముంచుతున్నాయి అన్స్టాపబుల్ ఫోర్స్ని.
నో బాల్ ఇచ్చారా ఓకే నో బాల్ ఫ్రీ ఓ నైట్ వారియర్స్ కి మంచి ఛాన్స్ నో బాల్ ఫ్రీ హిట్ ఓన్లీ స్టంపింగ్ అండ్ రన్ అవుట్ తప్ప మిగతాయని నాట్ అవుట్ कवर रन रेट Again four misfielding, good batting, Knight Warriors. Warriors are must have scored the cover up with only 3.5 runs, 26 for one. Come on, come on. Over 2 fours. Good fielding, Anil. Nice fielding. Over completed. Good over. 26. Knight Warriors ki good over. 26. 26 for 1, 4 hours completed. Wow, he got the projectors for that. 26. 4 hours, 26 for 1. Come on, come on. Man of the tournament, no. Mr. Anil, bowling coach. Already fixed up your head, right? ఫీల్డింగ్ చేంజ్ అయింది వావ్ గుడ్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ నైస్ బౌలింగ్ నైస్ బౌలింగ్ కౌశిక్ ఏదో ప్రొజెక్టర్ స్కోర్ రావట్లే 65 ఎక్కడ మా కనపట్లేదు అప్పీల్ చేసి తగలలేదు అనుకోండి ఆ స్టెమ్స్ వావ్ గుడ్ ఫీలింగ్ యాక్చువల్గా సిగ్గుతూ సిగ్గు రన్అట్ చేయడానికి ట్రై చేశారు గట్టిగా గుడ్ బౌలింగ్ గుడ్ బ్యాటింగ్ గుడ్ ఫీల్డింగ్ వాళ్ళు ఒక ఎక్స్ట్రా రన్ రన్స్ బాగా తిరుగుతున్నారు 4.3 అండ్ 28 ఫర్ 1 feeling or now no run just miss asalu siddhu baaga kalisi vachinattu nasalu ball luck undi ee roju baaga no ball icharu ఎంపైర్ నో బాల్ చేశారు ఓకే వెయిట్ వెయిట్ రివ్యూ అంట నో బాల్ కి ఓకే ఫీల్డింగ్ ఎంపైర్ ఫీల్డింగ్